రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ఆర్సీ సిఐఏ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకు ఈరోజు జమ్మలమడుగు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జగన్ ఫోటోలకు పలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యయన ప్రచార కమిటీ మెంబర్ బిఎస్ గౌసిలాజం మాట్లాడుతూ, దేశంలో గత సంవత్సరం ఎన్ఆర్సీ సిఐఏ చట్టాలను తెచ్చి ముస్లింలపై బలవంతంగా రుద్ది రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని మైనారిటీ నాయకులు అన్నారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎన్ఆర్సీ సిఐఏ చట్టాలను అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేసినందుకు మా మైనారిటీల అందరి తరపున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముల్లా జానీ, బేపారి షామీర్, బుజ్జిబాయ్ షామీర్ పాల్గొన్నారు. గత సంవత్సరంలో మన భారతదేశంలో ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏజే చట్టాలు తెచ్చి ముస్లింలపైన బలవంతంగా రుద్ది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే పరిస్థితుల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలను తీసుకురామని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. గతంలో కూడా మేము మా రాష్ట్ర కమిటీ, మైనార్టీ కమిటీ తరఫు నుంచి కూడా మీటింగులు జరిపాం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం. మన జిల్లా వాసులు ప్రతి ఒక్కరు కూడా సీఎం గారు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట చేస్తారనే ఒక నమ్మకంతో ఉన్నారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏఏ ఏవైతే ఈ చట్టాలు తెచ్చి ముస్లిం మైనార్టీలపైన బలవంతంగా రుద్ది దాన్ని పోగొట్టుకోవాలని బట్టి చట్టాలను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఆ చట్టాలు మన రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పేసి అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేసిన సందర్భంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ఆయనకు మా ముస్లిం మైనార్టీల తరఫున, మా జమ్మూడుకు నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే ఈ రాష్ట్ర మైనార్టీల తరఫున ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను.